करोना वायरस निवारण लो भागंगा अधिकारलु करोना वैद्य परीक्षलु मेरुगुपरचालनी विजयनगरम जिल्ला బొబ్బిలి ఆరోగ్య కేంద్రం వద్ద వామపక్ష నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కరోనా వైద్య పరీక్షల్లో జాప్యాన్ని నిరోధించాలని వామపక్షాలు డిమాండ్ చేశారు. కరోనా బారిన పడిన వారికి వైద్యశాల మరియు క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని వామపక్ష నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. వైద్యులను మరియు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరుతూ వామపక్షాలు నిరసన తెలియజేశారు. पार्टी आध्वर्यंलो प्रभुत्व आस्पत्रुल वद्द करोना पै करोना सौकर्यालु मेरुगुपरचालनि राष्ट्रव्याप्तंगा ई कार्यक्रम जरुगुता उंदि. ई रोज राष्ट्रंलो केंद्रंलो गनि प्रभुत्वालु एदैते मार्चि 22 न लाक्डौन् प्रकटिंचारो आ रोजु नुंचि ई रोजु वरकु कूडा प्रजल आरोग्यं पट्ल प्रभुत्वालु सरैनटुवंटि निर्णयालु चेयट्लेदु. अंदर भागंगाने राष्ट्र लक्ष रोज की केसुलु पेरुगुतुन्नायि, जिल्लालो पेरुगुतुन्नायि, బొబ్బిలి क्वारंटैन सेंटर्लो उन्नटुवंटिवि पूर्तिगा एत्तेसारट्टु గోకులు कॉलेज गानी अदे కోమటపల్లి కలవరాజ दग्गर गानी इट्लांटि क्वारंटैन सेंटर्लु एत्तेसारु. ई रोज केसुलु पेरुगुतुन्न क्रमंलो क्वारंटैन सेंटर्लु पेट्टालि. अलागे బొబ్బిలి सीएससी परिधिलो 7 मंडलालु उन्नायि. ఈ 7 మండలాలకు సంబంధించి ఒక కోవిడ్ హాస్పిటల్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రోజుకి 20 30 కేసులు పెరుగుతున్నాయి. ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు కూడా టెస్టులు చేసి మొత్తం ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళన ఏదైతే ఉందో ఆ నివారణ చర్యలు చేపట్టాలి. కానీ ఆ దిశగా ఈ రోజు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు లేదు. ఎవరికైనా కోవిడ్ వచ్చిందంటే హోమ్ క్వారంటైన్కు పోండి, మీ ఇంట్లో మీరు జాగ్రత్తగా ఉండండి. కలెక్టర్ అదే ఇస్తాడు స్టేట్మెంట్, ఎమ్మెల్యే అదే ఇస్తాడు స్టేట్మెంట్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అదేం డబ్బు కాదు, దాంతోనే సహజీవనం చేయండి అని చెప్పేసి అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం. ప్రజల్లో అయితే తీవ్రమైన భయాందోళన ఉంది. ఈ భయాందోళన పోవాలంటే ఈరోజు కోవిడ్ టెస్టులు అందరికీ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలా, టెస్ట్ అందరికీ చేయాలా, ఈ భయాందోళన నుంచి మొత్తం ప్రజలను బయటపడేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. పరిస్థితి అయితే లేదు. ఆ ఏర్పాట్లు చేస్తున్నటువంటి ఆలోచన అయితే ఇక్కడ పాలక వర్గాలకి అధికారులకి జిల్లా కలెక్టర్ గానే ఉన్నట్టు ఎక్కడ కనిపించడం లేదు. ఈరోజు సాధారణ వైద్యం కూడా ఈరోజు డాక్టర్లు ఎవరు కూడా చేయనటువంటి పరిస్థితి, భయానకమైన వాతావరణం, ప్రజలే భయపడుతున్నటువంటి పరిస్థితి, ఒకళ్ళు మాట్లాడుకోలేనటువంటి పరిస్థితి, ఎవరైనా ఆపద వచ్చిందంటే వెళ్ళలేనటువంటి పరిస్థితి. మేము చెప్తున్నాం వామపక్ష పార్టీలుగా, మీరు కోవిడ్ టెస్టులు చాలా